దాన్ని చేయాల్సిన తప్పులని చూసుకుంటూ ప్రార్థన చేస్తే మనం కాపాడతాడంటే అది శుద్ధ తప్పు. అంటే బాబా ఆశించేది నువ్వు తప్పులు చేయకుండా జీవించు, ఏ సహాయమైనా అడుగు, నేను ఇస్తా. ఇది బాబా మార్గం. నా భక్తుల గృహముల యందు లేమి అని శబ్దం పడసూపుదు. ఎవరైతే బాబాను ఆశ్రయిస్తారో, ఎవరైతే బాబాను సేవిస్తారో, వారి ఇళ్లలో అష్టైశ్వర్యాలు తాండరించకపోవచ్చు, కానీ ఆకలి అనేది ఉండదు, పేదరికం అనేది ఉండదు. అది బాబా ఏకాదశి సూత్రాల్లో భక్తులకు ఇచ్చిన అభయ ప్రధాన వాక్యం. ఇంతవరకు ఏ అవతారం కూడా ఇటువంటి అభయ ప్రధానం ఇవ్వలేదు. ఎంతో మంది భగవంతుడు ఏం చేస్తాడంటే నువ్వు కోరితే నీ కోరిక తీరుస్తాడు, కానీ బాబా ఏం చేస్తాడో తెలుసా, నువ్వు కోరిన కోరిక నీకు మంచిదా కాదా అని చూసి తీరుస్తాడు. ఏది పడితే అది నువ్వు కోరిక ఇవ్వడు. బాబా నాకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఆ పదవి వల్ల నీకు సమాజానికి మంచి జరిగితే ఇస్తాడు, జరుగుతుంది అనుకుంటే. దాన్ని ఉపయోగం పెట్టుకుని దోషాన్ని తోచుకుంటావు అంటే నీకు ఇవ్వడు, దాని కారణంగా తర్వాత నువ్వు చేయగలుగుతావంటే నీకు ఇవ్వడు. కనుక గురువు దైవానికి తేడా ఏంటంటే, దైవం మనం ఏది కోరితే అది ఇస్తాడు, గురువు మనం కోరింది మనకు మంచిదా కాదా అని ఆలోచించి ఇస్తాడు. భగవంతుడు మన విషయంలో బాధ్యత వహించడు, నీ కోరిక ఏదైనా వ్రతం చేస్తే కోరిక ఉంటే తీరుస్తాడు, కానీ గురువు మన విషయంలో బాధ్యత తీసుకుంటాడు, మనని సరైన మార్గంలో పెట్టే వరకు విడిచిపెట్టాడు, మన చేత మంచి కర్మలు చేయిస్తాడు. ఈ సమస్త ప్రపంచంలో కూడా అన్నీ కర్మ ఆధారంగానే వస్తాయమ్మా. నువ్వు మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలు వస్తాయి. వేప విత్తనం నాటితే వేపకాయలు చెట్టే వస్తుంది, వేప చెట్టే వస్తుంది. మల్లె పువ్వు నాటితే, మల్లె చెట్టు నాటితే మల్లె పువ్వులు వస్తాయి. మామిడికాయల చెట్టు నాటితే మామిడికాయలు వస్తాయి. ఇంతే, సత్యం ఇంతకుముందు ఏం లేదు. నువ్వేదో వేప చెట్టు నాటి నాకు మామిడికాయలు కావాలంటే రావు, నువ్వు చెడ్డ పనులు చేసి నాకు మంచి ఫలితాలు కావాలంటే రావు, నువ్వు వ్యసన పనులు వ్యసనాల్లో జీవితాలన్నీ నాశనం చేసుకుంటూ ఉంటే నీ కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే రావు, నువ్వు తప్పుడు పనులు చేస్తూ సమాజంలో నీకు గౌరవం రావాలి అంటే రాదు. కనుక నువ్వు చేసుకున్నదే నీకు వస్తుంది. అందరూ రైతులే, మనకు తెలుసు ఏ ఇతర నాటికి అదే వస్తుంది. కనుక మనం ఏదో చెడ్డ పనులు చేసి మంచి పనులు ఫలితాలు రావాలంటే ఎలా వస్తాయి, రావు. కనుక బాబా గారు సద్గురువుగా ఈ భూమి మీద అవతరించి చాలా ప్రేమతో, బాబా తత్వం ఏంటంటే ప్రేమ తత్వం, ప్రేమ పరాకాష్ఠ దుఃఖం, దుఃఖం అంటే సంతోషకరమైనటువంటి దుఃఖం. దీనికి ఆంజనేయ స్వామి చెప్పారు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలి భాషవారి పరిపూర్ణ లోచనం మారుతున్న నమత రాక్షసాంతకం. ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఆనంద భాషవాలు రాలుస్తూ ఆనందంగా గంతులుస్తుంటాయి. భక్తికి పరాకాష్ఠ హృదయం ఆనందంతో నిండి ఆనంద భాషవాలు రాల్చడం, అది ఆయనకి ఇచ్చారు బాబా గారు వరం. కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు ఏడుస్తుంటే మా అమ్మ ఏడవద్దు అని ఆయన ఏడకుండా చేశాం, లేకపోతే ఉండలేదు. అలాంటి భక్తిని సంపాదించుకోవాలి. బాబా గారు వచ్చింది కూడా భక్తి మార్గాన్ని ప్రబోధించడానికి. ఇక బాబా గారు ఇలా చెప్పినట్టుగా మూడు రకాల గురువుల గురించి చెప్పాను. దాంట్లో భగవంతుడే గురువుగా అవతరించినటువంటి అవతారం బాబా గారు. దత్తాత్రేయ స్వామి గురించి విన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. దత్తాత్రేయ స్వామి గురించి విన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు, ఒకటి రెండు, దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు, ముగ్గురు ఉన్నారండి, నాలుగు ఐదు, ఓకే. కానీ తక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను దత్తాత్రేయ స్వామి గురించి చెప్పాలన్నా కష్టమే. దత్తాత్రేయ స్వామి పేరు తెలియకపోవచ్చు కానీ మూడు తలలు ఉన్న భగవంతుని మీరు చూసుంటారు ఎప్పుడన్నా, మూడు తలలు ఉంటాయి ఆయనకి, ఆయన దత్తాత్రేయుడు అంటారండి. ఆయన సత్యయుగంలో అనసూయ అత్రి మహర్షులకి జన్మించాడు. ఆయన ఎవరయ్యా అంటే మీకు అందరికీ తెలిసిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసి ఒక ఆకారంగా భూమి మీద అవతరించాడు, ఆయనే దత్తాత్రేయుడు అంటారు. ఈ భూమిలో మొట్టమొదటి గురువు ఆయనే దత్తాత్రేయ స్వామి. ఆయన త్రిమూర్తులు కలిస్తే ఒక రూపంగా అయినటువంటి వాడు, ఆయన్ని మించిన శక్తి లేదు, ఆయన్ని మించింది ఇంకేదీ లేదు, ఎందుకంటే ఆయనే పరబ్రహ్మ, త్రిమూర్తులు కలిపితే ఉన్నటువంటి స్వరూపం. ఆ దత్తాత్రేయుడే సాయినాథుడుగా అవతరించాడు అని మహాత్ములు చెప్తూ ఉన్నారు. కనుక
దత్తాత్రేయ స్వామి సాయినాథుడిగా వచ్చాడు కనుకనే ఏ గురువుకు లేని గుర్తింపు, ఏ గురువుకి దక్కని పూజ్యత, మందిర నిర్మాణాలు, భగవంతుడు సమానమైనటువంటి పూజా విధానాలు ఎందుకు వచ్చాయంటే ఈయన అందరి గురువు లాంటి వాడు కాదు, సాక్షాత్తు దత్తాత్రేయుడు అని చెప్తూ ఉన్నారు. మరి దత్తాత్రేయుడు ఎవరంటే ఇందాక చెప్పినట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడే దత్తాత్రేయుడు, ఆ దత్తాత్రేయుడు సాయినాథుడు. కనుక బాగా ఎవరే అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం దత్తాత్రేయుడు సాయినాథుడు. ఇక బాబా లీలలు కొన్ని చెప్తాను, లీలలు చాలా ఆనందంగా ఉంటాయి. భగవంతుని లీలలు ఎంత విన్నా తరిగి తీరదు. బాబా మొట్టమొదట మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గావ్ తాలూకాలోని షిరిడి గ్రామంలో 16 ఏళ్ల పిల్లవాడిగా ఒక వేప చెట్టు కింద ధ్యానం చేస్తూ కనిపించారు. ఒక ముస్లిం వేషధారులు కనిపించారు, పాడుపడిన మసీదును నివసించారు. ఆ మసీదుకి ద్వారకామాయి అని హిందువులకు పవిత్రమైనటువంటి ద్వారక పేరు పెట్టాడు. ఆ మసీదులో మీరందరూ పూజించే తులసి బృందావనం పెట్టాడు. ఆ మసీదులో నిరంతరం భజనలు, నామస్మరణలు, సంకీర్తనలు, సత్సంగాలు చేసేవాడు. అంటే ముస్లిం పూజ, ముస్లిం ఆరాధన ఆలయంలో హిందూ పద్ధతులు, మసీదుకి ద్వారకమైన పేరు. ఆయన ఎప్పుడు అల్లా మాలిక్, అల్లా మాలిక్ అంటే భగవంతుడే సర్వాధికారి. నిజానికి ఈ ప్రపంచం మీద అధికారం ఎవరికైనా ఉంది అంటే ఒక భగవంతుడికి. నిజమైన శక్తివంతుడు ఎవరైనా ఉన్నారంటే ఒక భగవంతుడే. మనం అనుకుంటుంటాం మనకు పెద్ద పదవి ఉందనుకోండి నేను చాలా శక్తివంతుడిని అనుకుంటాం, నాకు బాగా ధనం ఉందనుకోండి నేను చాలా శక్తివంతుడిని అనుకుంటాం, కానీ అంత ఒట్టిదే దృశ్యం. ఒక దేశ ప్రధానమంత్రి అయినా ప్రెసిడెంట్ అయినా కానీ అతని బలం చాలా చాలా తక్కువ. మనుషుల మీద అతనికి పత్రం ఉండవచ్చు, సమాజం మీద పత్రం ఉండవచ్చు, కానీ అతని మరణం మీద అతనికి అధికారం లేదు. మనందరం దేన్ని మీద ఆధారపడి బతుకుతున్నామంటే ఆహారం తినడం మీద బతుకుతున్నాం అని అనుకోవచ్చు, కానీ కాదు. ఆహారం తినకుండా 40 రోజులు బతికిన పొట్టి శ్రీరాములు ఉన్నాడు, నిరాహార దీక్ష చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఒక్క నిమిషం వీస్తున్న గాలి ఆగిపోతే మనందరం చచ్చిపోతాం. మరి గాలి ఎవరు సృష్టించారు? భగవంతుడు సృష్టించాడు. ఆయన ఆశీర్వాద అనుగ్రహం ఉన్నంత వరకు ఆ గాలి వీస్తుంటే మనందరం బతుకుతుంటాం. నా అంతటి గాలి లేనిది అహంకరిస్తూ ఉంటాం, కానీ ఆయన ఒక్క క్షణం గాలి నాపితే అందరం చచ్చిపోతాం. అలాగే ఆయన సృష్టించిన నీరు, ఆ నీరు తాగితేనే బతుకుతాం. నీరు లేకపోతే బతకలేం, గాలి లేకపోతే బతకలేం, ముక్కు లేకపోతే బతకలేం, భూమి లేకపోతే బతకలేం. ఇలా భగవంతుడు సృష్టించబడ్డ పంచభూతాలు కారణంగానే మనం జీవిస్తున్నాం తప్ప మనం తింటున్న ఆహారం వల్ల కాదు. మరి ఇవన్నీ నువ్వు సృష్టించావా? వీటి మీద నీకేమైనా అధికారం ఉందా? ఎవరికి అధికారం లేదు. బ్రహ్మాండమైన మహానగరాన్ని నువ్వు సృష్టిస్తే 7 అంతలు, 20 అంతస్తులు, 50 అంతస్తులు, 150 అంతస్తులు బిల్డింగ్లు నువ్వు కడితే, కావాల్సినంత సంపద సంపాదించుకుంటే ఒక్క క్షణంలో భగవంతుడు భూకంపాన్ని సృష్టిస్తే మొత్తం పేదనాడలా కూలిపోయి అందరం భూసమాధైపోతాం. కనుక ఈ పంచభూతాలను సృష్టించిన పరమాత్మ మాత్రమే సర్వాధికారి. అందుకే బాబా గారు అల్లా మాలిక్, అల్లా మాలిక్ అన్నాడంటే భగవంతుడే మన యజమాని, ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వశక్తిమంతుడు. మనందరం కూడా అల్పులం అల్పులం అల్పులం. ఈ సత్యాన్ని కూడా మనందరం తెలుసుకుంటే మన అహంకారం తొలగిపోతుంది. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి సమర్థ సద్గురు సాయినాథుల గారు, మన భగవంతుడిగా పూజిస్తున్నటువంటి సమర్థ సద్గురు సాయినాథుల గారు, నేను మీ అశుద్ధంలో ఒక గురువుని, మీ సేవకుణ్ణి, మీ దాసుణ్ణి అన్నాడు. భగవంతుడే
మన సేవకుడు అంటున్నాడు. మరి మనమెవరం, మనం ఏమనాలి, మనం ఎలా జీవించాలి? నీకున్న పదవికి, నీకున్న ధనానికి, నీకున్న కులానికి అహంకరించవచ్చా అనేది కూడా మనం ఆలోచించుకున్నప్పుడు, విచారణ చేసినప్పుడు నీకు ఎంత ఉన్నా కానీ అహంకారం పెరగకుండా తొలగిపోతుంది. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ప్రేమించగలుగుతావు, ఎదుటి వాళ్ళకి సహాయం చేయగలుగుతావు. అన్ని అనర్థాలకు కారణం అహంకారం, అహంకారం, అహంకారం. మనిషి నాశనానికి ముందు అతడిలో అహంకారం ప్రవేశిస్తుందంటాడు బాబా. అంటే ఎవరిలో ఒక అహంకారం ఉంటే వాడు నశిస్తాడు. కనుక ఎదుటి మనిషి చెప్పేది వినాలి, ఎదుటి మనిషిని గౌరవించాలి, ఎదుటి మనిషిని ప్రేమించాలి, ఎదుటి మనిషికి బాధ కలిగించకుండా జీవించాలి. ఇదే మానవ జన్మ పరమార్థం. దీన్నే మన హైందవ ధర్మంలో పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరం ప్రభుత్వం మనకి ఎందుకు ఇచ్చాడంటే ఇతరులకు సేవ చేయడానికి, ఉపయోగపడటానికి, అంతేకాని తోచుకోవడానికి కాదు, బాధపడటానికి కాదు, పట్టణం చలాయించడానికి కాదు అనేది మహాత్ములు మనకు చెప్పారు. బాబాగారు 16 ఏళ్ల పిల్లవాడిగా చెట్టు కింద ప్రత్యక్షమై ఒక 2 సంవత్సరాలు శిరిడిలో కొంతకాలం ఉన్న తర్వాత 2 సంవత్సరాలు శిరిడి విడిచి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన ఔరంగాబాద్ జిల్లాలో దూద్ఖేడ్ అనే ఒక గ్రామపు సరిహద్దులో ఇలాంటి ఒక చిన్న కొండ మీద ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ ఊరి మునుసపు ఆయన గుర్రం తప్పిపోతే 2 నెలల నుంచి వెతుకుతూ ఉన్నాడు, కనిపించలేదు. ఆ గుర్రం అంటే ఆయన ఇద్దరు చాలా ప్రేమ. బాధపడుతూ మళ్ళీ వెతకడానికి వచ్చాడు. వెతికి 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 అలసిపోయాడు. ఇక నడవలేక నడవలేక నడుస్తూ ఇలా వెళ్తూ ఉంటే బాబాగారు అతన్ని పేరు పెట్టి పిలిచాడు. చాంద్ పటేల్, ఇలా రా అన్నాడు. అతని పేరు చాంద్ పటేల్. అతను ఆశ్చర్యపోయాడు. ఈ నిర్జన ప్రదేశంలో, ఈ కొండ కోణంలో నన్ను పేరు పెట్టి పిలిచేది ఎవరు, నా పేరు ఎవరు తెలుసు అని చూస్తే అక్కడ ఒక ఫకీర్ ఉన్నాడు. చాంద్ పటేల్, నిన్నే, ఇలా రా అన్నాడు. వచ్చాడు. ఏంటి వెతుకుతున్నావు, దేనికోసం వెతుకుతున్నావు, నీ వీటి ఆ జీన్ ఏంటి అని అడిగాడు. ఇది గుర్రం మీద వేసే జీను, నాకు ఇష్టమైన నా గుర్రం, దాని పేరు బిజిలి, అది తప్పిపోయింది బాబా, దాన్ని చూడకుండా నేను ఉండలేను, 2 నెలలైంది, వెతికి 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 వేసారిపోయానన్నాడు. అప్పుడు బాబా అన్నాడు, అయితే అదిగో ఆ పుట్ట కింద భాగంలో మీ గుర్రం గతి వేస్తుంది, వెళ్ళి చూడన్నాడు. అప్పుడు ఈయనేమన్నాడు, బాబా నేను ఇప్పుడు ఆ ప్రాంతమంతా 1కి 10 సార్లు వెతికి వెతికి కళ్ళు కాయలు కలిసిపోయాయి, అక్కడెక్కడ నా గుర్రం కాదు కదా, గుర్రపు కాలి గుర్తులు కూడా లేవు, ఎందుకు నాతో ఆటలాడుకుంటున్నారు, అసలు నేను బాధలో ఉన్నాను, ఎందుకు ప్రమాణం చేస్తున్నారు అన్నాడు.